గెట్ ఇట్ క్లియర్ విత్ గోవింద్ ఛానల్కి స్వాగతం అండి. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మ దయశాఖలో 60 పోస్టులు వెలువడుతున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3, దీని పరీక్ష 24/7. సో ఇందులో పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. అందులో ఫోర్త్ టాపిక్ పురాణాల గురించి మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నాం. దాని గురించి ఒక ప్లేలిస్ట్ పెట్టాం, ఆ ప్లేలిస్ట్ ఫాలో అయితే మొత్తం పురాణాలు కవర్ అయిపోతాయి. సో ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి దేవాలయ ఆగమాలు. ఇందులో ఆగమ శాస్త్రం గురించి చెప్పుకున్నాం, వైష్ణవ ఆగమాలు మొత్తం చెప్పుకున్నాం, శైవ ఆగమాలు లో స్మార్త సాంప్రదాయం గురించి చెప్పుకున్నాం. ఆదిశైవం రెండో టాపిక్, దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో, టెలిగ్రామ్ ఛానల్ ఉందండి మనకి, దాన్ని ఫాలో అయితే మీరు నోట్స్, ఎటువంటి నోట్స్ రాసుకోకుండానే నేను పీడిఎఫ్స్ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు కొత్త కొత్త వీడియోస్ అన్నీ అప్డేట్ వస్తాయి. సో ఆది శైవం, ఈరోజు టాపిక్ ఆది శైవం. ఆది శైవం గురించి మాట్లాడుకుందాం. ఆది అన్న పదం ఏం చెప్తుందండి? ద ఫస్ట్ ఆది శైవం. ఇప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇలా చాలామంది దేవుళ్ళు ఉంటారు, అందరూ ఓన్లీ శివుణ్ణి మాత్రమే పూజించే వాళ్ళు శైవుల కింద వస్తారు. శివుణ్ణి మెయిన్ డైటీ కింద పాటించిన శైవుల్లోకి వస్తారు. ఇది ఆది శైవం యొక్క మీనింగ్. అంటే ద ఫస్ట్ శైవుల కింద వీళ్ళు చెప్పుకోబడుతున్నారు. ఎప్పటిది సార్ ఈ ఆది శైవం అని అడిగితే, వేదకాలంలోదా అని మీరు అన్నారనుకోండి, వేదకాలంలోది కాదు, దానికంట ముందుది. ఎందుకంటే మొహంజదారో నాగరికతలో కానీ సింధు నాగరికతలో కానీ పశుపతి అన్న పేరుతో విగ్రహాలు దొరుకుతూ ఉండేవి. ఆ పశుపతికి పూజలు అందుకోవడం జరిగిందని చెప్పేసి చాలా క్లియర్గా మనకి తెలుసు. ఎందుకంటే నటరాజస్వామి విగ్రహం లాంటి ప్రతిమతో కానీ, లేకపోతే ధ్యానంలో ఉండే శివునితో కానీ, రుద్రుడి కింద కూడా మనకి ఈ నాగరికతల్లో వాళ్ళు పూజించారు. సో వేదకాలం కంట ముందుది ఏది? శైవం అన్నది. ఓకే, సో శైవం అన్నది వేదకాలం కంట ముందుది. సో ఆది శైవం ఎలా అయింది అంటే, సో వేదకాలంలో ఒక శైవం ఉండేది, ఆ శైవం నుండి చాలా 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 సెక్స్ ఆల్మోస్ట్ చాలా రకరకాలుగా విడిపోయారు వీళ్ళందరూ. సో కాపాలిక శైవం, కాలముఖ శైవం, వీర శైవం, జంగమ శైవం, ఇట్లా రకరకాల శైవాల కింద డివైడ్ అయ్యారు. ఏదైతే ఎందులోంచి అయితే వీళ్ళు డివైడ్ అయ్యారో, ఏ వైదిక శైవంలోంచి అయితే డివైడ్ అయ్యారో, దాన్ని వీళ్ళు శుద్ధ శైవం లేదా ఆది శైవం అంటారు. ఓకే, ఈ ఫస్ట్ శైవం నుంచి దేని నుంచి డివైడ్ అయ్యారో, ఈ కాలముఖం కానీ, కాపాలికం కానీ, వీరశైవం కానీ, జంగం శైవం కానీ, ఆ ఫస్ట్ శైవం ఏదైతే ఉందో అది మన ఆది శైవం. దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. నెక్స్ట్, ఇప్పుడు సృష్టి చేసేవాళ్ళు ఎవరండి అంటే బ్రహ్మ. నెక్స్ట్ సృష్టిని ఆలనాపాలన చూసుకునేది ఎవరంటే విష్ణువు. నెక్స్ట్ లయం చేసేది ఎవరంటే శివుడు. బట్ ఈ ఆది శైవులు ఎట్లా నమ్ముతారంటే, శివుడు అనే పరబ్రహ్మే, లేకపోతే అతన్ని యొక్క పరబ్రహ్మ స్వరూపమే బ్రహ్మగా, విష్ణువుగా, శివునిగా, ముగ్గురిగా డ్యూటీస్ చేస్తోంది అని చెప్పేసి వీళ్ళు నమ్మడం జరుగుతుంది. సో వివిధ శైవ సాంప్రదాయాన్ని తెలిపే గ్రంథాలను శైవాగమాలు అంటారు. ఇవి మొత్తం 28. ఈ శైవాగమాలు అన్నీ ఎన్ని ఉన్నాయంటే టోటల్ 28 ఉన్నాయండి. 28. సో శివుణ్ణి ఎలా చేరాలని చెప్పేసి శైవాగమాల గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇట్లాంటివి 28 ఉన్నాయి, బట్ మన సిలబస్లో కొన్ని మాత్రమే ఉన్నాయి, అవే డిస్కస్ చేస్తాం. ఈ శైవం గురించి వివిధ రకాలుగా ప్రస్తావించాయి. వీటిలో ఒకటైన వీరాగమం. ఈ వీరాగమం ఏం చెప్తుందంటే, ఆది శైవం అన్నది 7 శైవ శాఖలు ఉన్నాయి, అందులో ఆది శైవం ఒకటి అని చెప్పేసి వీరాగమం చెప్తుంది. కామికాగమం ఏం చెప్తుందంటే, కౌశిక ఋషి లాంటి వారు నేరుగా శివుని నుండే జన్మించారు, వారే ఆది శైవులు. అంటే డైరెక్ట్గా శివుని నుంచి జన్మించారు కౌశిక ఋషి లాంటి వాళ్ళు, వాళ్ళే ఆది శైవులు అని చెప్పేసి కామికాగమం చెప్తోంది. వీరు సృష్టి ప్రారంభం కాగానే జన్మించారు, అందువల్ల వారు దేవాలయంలో జరిగే అన్ని రకాల పూజాదికాలు జరపడానికి అర్హులు. అంటే ఇప్పుడు కౌశికముని, వాళ్ళ యొక్క డిసెండెంట్స్, ఈ ఆది శైవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సృష్టి ప్రారంభంలోనే జన్మించారు. సో
వాళ్ళు దేవాలయంలో ఒకవేళ పూజ కావాలంటే పూజ చేయొచ్చు, శివలింగానికి అభిషేకం చేయొచ్చు, వాళ్ళు ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి మనకి కామికాగమం చెప్తోంది. నెక్స్ట్ కొన్ని ఆగమాలు, కొన్ని ఏం చెప్తున్నాయంటే కొన్ని శైవాగమాలు, వీళ్ళు బ్రహ్మ నుండి కాకుండా శివుని యొక్క ఐదవ ముఖం నుండి పుట్టారు ఈ ఆదిశైవులు అని చెప్పేసి కూడా కొన్ని ఆగమాలు చెప్తున్నాయి. అంటే ఇది బ్రహ్మ సృష్టిలో వీళ్ళు శివ సృష్టిలోంచి వచ్చారు ఈ ఆదిశైవులు అని కూడా చెప్తుంది. వాతులాగమం కొన్ని, ఇవి కొన్ని, ఓకే ఇది అది వాతుల ఆగమం ఏం చెప్తుందంటే, నాలుగు విధాలుగా ఉపదేశించబడింది శైవము, సామాన్యము, మిశ్రమము, శుద్ధ శైవము, వీరశైవము అని చెప్పేసి వాతులాగమం నాలుగు రకాలుగా విభజించబడింది. వీరాగమం ఏం చెప్పింది, మనకి ఏడు శైవ శాఖల్లో ఆది శైవం ఒకటని చెప్పింది. కామికాగమం కౌశిక మహర్షి ఇలాంటి వాళ్ళు శివుడి నుంచి డైరెక్ట్గా పుట్టారు, వీళ్ళు బ్రహ్మ నుండి కాదు అని చెప్పేసి చెప్తుంది. కొన్ని ఆగమాలు ఏం చెప్తున్నాయంటే, ఇది నాలుగొక ఐదు ముఖాల్లోంచి పుట్టారు ఆది శైవులు అని చెప్పేసి చెప్తుంది. వాతులాగమం ఏం చెప్తుందంటే, నాలుగు రకాలుగా ఉంది శైవం, అందులో ఇది ఒకటి అని చెప్తుంది. ఏంటంటే ఫస్ట్ది సామాన్య శైవం, సామాన్యం కామన్ శైవం. ఈ సామాన్య శైవం ఏం చెప్తుందంటే, లింగమును దర్శించినప్పుడే వీళ్ళు పూజిస్తారు, వీరు విభూతి ధరించి శివభక్తుల పట్ల గౌరవంతో ఉంటారు, నిత్య శివార్చన ఉండదు. ఇది సామాన్య శైవం. నెక్స్ట్ మిశ్రమ శైవం. ఈ మిశ్రమ శైవం అంటేనే మనకు తెలిసిపోతుంది ఏంటంటే, వీళ్ళు శివుణ్ణి, విష్ణువుని, శక్తిని మొదలైన అన్ని దైవశక్తుల్ని పూజిస్తారు, బట్ అంతా శివుడి నుంచే ఉద్భవించిందని నమ్ముతారు. ఓకే, అందరినీ కొలుస్తారు బట్ శివుడి నుంచి మాత్రమే ఉద్భవించిందని కొలుస్తారు. శుద్ధ శైవులు, శుద్ధ శైవుల్లోకి వస్తే వీరిని శివద్విజులు, ఆదిశైవులు అంటారు. శివద్విజులు, ఆదిశైవులు అంటారు అంటే ఇప్పుడు ప్రజెంట్ మాట్లాడుకునే శైవం సెక్టు. వీరు శివుణ్ణి మాత్రమే దేవునిగా భావిస్తారు, మిగిలిన వారు శివుడి నుండి వచ్చారని నమ్ముతారు. కౌశిక, కాశ్యప, భరద్వాజ, అత్రి, గౌతమ ఋషులు ఆదిశైవానికి ఆచార్యుల కింద వీళ్ళు నమ్ముతారు. శుద్ధ శైవులు సాలగ్రామ లింగాన్ని స్వార్థం కొరకు, గ్రామలింగానేమో పరార్థం కొరకు, అంటే ఏదైనా కోరికలు ఉంటే ఇంట్లో దేవుణ్ణి కోరుతారు, బట్ ఏదైనా మోక్షం లాంటిది కావాలంటే గ్రామంలో ఉన్న అంటే ఊళ్ళో ఉన్న గుడిని పూజిస్తారు. అండ్ నెక్స్ట్ వీళ్ళు శివ కుటుంబాన్ని మాత్రమే పూజిస్తారు, అంటే లైక్ నందిని కానీ, భృంగి, శృంగి, అమ్మవారు, పార్వతీదేవి, వినాయకుడు, స్కందుడు ఇట్లాంటి వాళ్ళని మాత్రమే పూజిస్తారు. నెక్స్ట్ ఆదిశైవాలు ఐదు రకాలుగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఆగమాల ప్రకారం ఏంటంటే, కొంతమంది ఆచార్యులు ఉంటారు ఏమైనా డౌట్ వస్తే అడగడానికి, అర్చకులు ఉంటారు పూజ చేయడానికి, సాధకులు ఉంటారు, నెక్స్ట్ అలంకృత వాళ్ళు ఉంటారు అంటే దేవుని అలంకార వాచకులు ఉంటారు. ఇట్లా ఐదు రకాల గుళ్ళో టెంపుల్ ప్రీస్ట్ అన్నమాట ఈ ఆదిశైవులు. ఈ ఐదు రకాలుగా గుళ్ళో ఉండే పంతులు ఈ ఐదు రకాలుగా విభజించబడ్డారు. లోక కళ్యాణమే ఆదిశైవుల యొక్క మెయిన్ లక్ష్యం. శివదీక్ష గురువు ఇప్పుడు శివదీక్ష పొందారు అనుకోండి, వాడు ఆదిశైవంకి ఎలిజిబుల్లే. శివదీక్ష గురువు ఎట్లా ఇస్తాడంటే వాడిని టెస్ట్ చేసి ఇస్తాడు అన్నమాట. టెస్ట్ చేసి ఆ శివదీక్ష పూర్తి సమాప్తి అయ్యాక వాడు ఆదిశైవానికి అర్హత పొందినట్టే, పురోగతి పరీక్షించి అతన్ని ఆశీర్వదిస్తాడు. ఇది ఆదిశైవం గురించి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి, మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కంపల్సరీగా ఏమైనా నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.